నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఇప్పుడు నవగ్రహ సంచార భాష్యాలు అనేటువంటి ప్రత్యేకమైన అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ మద్యపానం గురించి ఈరోజు తెలియజేస్తాను. సురాపానకారకో శుక్ర అన్నారు. శుక్రుడి వల్ల సురాపానం అనేటువంటి ఒక అలవాటు అనేది ఏర్పడుతుంది. శుక్రుడు సురాపాన ప్రియుడు, అంటే మద్యపాన ప్రియుడు. అదేవిధంగా ఈ మద్యపానం చేసేవాళ్ళకి శుక్రుడి యొక్క శాపం కూడా ఉంది. ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళకి నా దశ యోగించదు, అంతర్దశలు కూడా యోగించవు అని చెప్పి ఆయన శపించాడు. ఈ శుక్రుడిచ్చేటువంటి సురాపాన సంబంధమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీళ్ళు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తాగరు, ఏది పడితే అది తాగరు. విదేశీ మద్యం మాత్రమే తాగుతారు. అత్యంత ఖరీదైనటువంటి మద్యం మాత్రమే తాగుతారు. అది కూడా చాలా లిమిటెడ్గా తాగుతారు. ఒక పద్ధతి ప్రకారం దాన్ని కూడా చేయగలుగుతారు. విందులకి వినోదాలకి ఎక్కువగా వెళ్తారు. ఎవరైనా మందు పార్టీ ఉంది అని చెప్పి పిలిస్తే తప్పనిసరిగా హాజరవుతారు. ఎన్ని పనులున్నా మానుకొని వాళ్ళకి ఆ రకమైనటువంటి ఉత్సుకత అనేది ఉంటుంది. నలుగురితో కలిసి తాగటం ఎక్కువగా ఇష్టపడతారు. 10 మందితో కలిసి తాగటం మరింతగా ఇష్టపడతారు. ఎంతమందిలో ఉన్నా వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో, ఖరీదైనటువంటి మద్యం ఏదైతే ఉందో అదే తాగుతారు. అది లేకపోతే వాళ్ళు వేరే చోట నుంచి వాళ్ళ డబ్బులతో తెప్పించుకొని ఆ మద్యాన్ని వాళ్ళతో కలిసి తాగుతారు. కానీ ఏది పడితే అది మాత్రం వాళ్ళు తాగరు. సామాన్యమైన పరిభాషలో చెప్పాలంటే వీళ్ళు కాస్ట్లీ డ్రింక్స్ మాత్రమే తాగుతారు. అది కూడా ఆరోగ్యం కోసం అని చెప్పిన ఒక పేరు పెట్టి కొంత లిమిటేషన్ వరకే మాత్రమే వీళ్ళు తాగుతారు. సురాపానం మాత్రం ఏ రోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఒక టైం ప్రకారం తాగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. దానికి ఎలాంటి బ్రేక్ కూడా వీళ్ళివ్వరు. పెళ్లి రోజు వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, లేకపోతే ఇంకా అంతకంటే ముఖ్యమైన రోజులు వచ్చినా, పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, మహాపుణ్య సంబంధమైనటువంటి పండుగలు వచ్చినా వీళ్ళ వైఖరిలో మార్పు రాదు. అయ్యో ఇవాళ అత్యంత పవిత్రమైన రోజే, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అని చెప్పని సామాన్య జనం భావించేటువంటి రోజును కూడా వీళ్ళకి ఆ పట్టింపు ఏమీ ఉండదు. అనుకున్న ప్రకారం ఆ రోజు కూడా తాగాల్సిందే. ఆ రకమైనటువంటి లక్షణం శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది. ఇది కొంతవరకు పర్వాలేదు. ఇక కుజగ్రహ సంబంధమైనటువంటి మద్యపాన యోగం ఇంకో రకంగా ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే లేచి పాచిమహంతో మందు తాగుతారు. ఇది ఈ బ్రాండా ఆ బ్రాండా అని కాదు. 100 రూపాయల బ్రాందీ దగ్గర నుంచి 20 రూపాయల చీప్ లిక్కర్ దాకా, 10 రూపాయల చీప్ లిక్కర్ దాకా అన్నీ తాగుతారు. దానికి ఒక లిమిటేషన్ అంటూ ఉండదు. ఒక టైం లేదు, ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు, ఏమీ లేదు. ఎవ్వడు పక్కన ఉండడానికి మాత్రం వీల్లేదు. కూర్చొని విపరీతంగా తాగటం. అందులో కూడాను ఇంకా రకరకాల వెరైటీలు, కళ్ళు, సారాయ్, గుడుంబ, గంజాయ్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సేవిస్తారు. వీడు దస్తాడరా, వీడు బతకడరా అని చెప్పి మనం అనుకుంటాం. వాడు ఎన్నాడు పోయినా ఆ రకంగా తాగుతున్నప్పటికీ కూడాను వాడికి ఒక్క అనారోగ్యం రాదు. వాడు ఒక్కరోజు మూలబడ్డు, ఒక్కరోజు మందు మానుకోడు, 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఆ తాగేటప్పుడే మధ్య మధ్యలో భోజనం చేయటం, మధ్య మధ్యలో స్నానం చేయటం, పడుకోవటం, లేవటం, తాగటం, ఇది ఒక చక్రం మాదిరి తిరుగుతుంది. కానీ వాడు మాత్రం తాగుడు మానరు. అసాధ్యమైన విషయం. ఇక రాహువిచ్చేటటువంటి తాగుడు, ఈ రకమైనటువంటి మత్తు పదార్థాలు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయంటే, రాహు ఏ కోణంలో కూడాను ఈ గంజాయి కానీ, ఈ డ్రింక్స్ కానీ, ఈ సారాయి కానీ, కళ్ళు కానీ, ఇలాంటివేవి కూడాను రాహు యొక్క పరిధిలోకి రావు. అలాంటివి అసలు చూడ్డు, వినడు. వీళ్ళకి ఎంతసేపటికి కూడాను డ్రగ్స్,
డ్రగ్స్కి బాగా అలవాటు పడతారు, డ్రగ్స్ తీసుకుంటారు. అందులో కూడా రకరకాలైనటువంటి వెరైటీలుగా ఉన్నటువంటి డ్రగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఒకరోజు డ్రగ్ రావటం లేట్ అయినా, ఒకవేళ డ్రగ్ లేకపోయినా, నానాభిభత్సం చేసి ఇల్లంతా పగలగొట్టి గందరగోళం చేసి వాళ్ళు ఏం చేయటానికైనా సిద్ధపడతారు. మహాప్రమాదకరమైనటువంటి అలవాటే ఇది అని మనం భావించి భయపడుతున్నా వాళ్ళు మాత్రం లెక్క చేయరు. ఎప్పుడు కూడాను వాళ్ళు అనుకున్నటువంటి ఆ రకమైన డ్రగ్స్ మాత్రం ఉండాల్సిందే. ఆ డ్రగ్స్కి వాళ్ళు ఎడిక్ట్ అవుతారు. వాళ్ళు పనిచేస్తున్నా, తింటున్నా, కూర్చున్నా, నటించినా, పాడినా, ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా, అది మాత్రం పక్కన కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదొక ఆక్సిజన్ మాదిరిగా. వాళ్ళు చివరికి డ్రగ్స్ వాడి వాడి ఏ స్థితికి వెళ్తారంటే అవి పనిచేయటం కూడా మానేస్తాయి. అప్పుడు పావుతోటి కాటేయించుకుంటారు మత్తెక్కటానికి. ఆ రకమైన స్థితి దాకా వెళ్ళి చివరికి కురిసిచ్చిపోయి వాళ్ళు మరణిస్తారు. ఆ మరణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రకమైన యోగాన్ని ఒక్క రాహు మాత్రమే ఇస్తాడు. ఇదేమిటంటే వ్యక్తుల జాతకాల్లో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఎడిక్ట్ అవుతుంటారు. శుభగ్రహాలు బాగుంటే అలాంటి అలవాటేవి లేకుండా చక్కగా ఉండగలుగుతారు. శుభగ్రహ దృష్టి లేకపోతే ఈ గ్రహాలు వాటి ఫలితాన్ని అవి ఇచ్చేయగలుగుతాయి. దాన్ని ఎవరు ఆపలేరు. దానికి సంబంధించినటువంటి వాటి నుంచి బయటికి రావాలంటే రెండు రకాల పాశుపత హోమాలు చేస్తే దాని నుంచి బయటికి రావడానికి కొంతవరకు అవకాశం ఉంది. 100 రూపాయలు మాత్రం కాదు, అదొక మహాప్రయత్నం. కనుక ఏమిటంటే ఈ రకమైనటువంటి వాటి మీద మన సామాజిక బాధ్యత ఏంటంటే, ఇప్పుడు గ్రహ సంబంధమైన ఫలితం చెప్పాను, ఇక సామాజిక బాధ్యత ఏంటి? పాకిస్తాను, చైనా ఈ రెండు దేశాలు ఒక కుట్రతోటి భారతీయ యువతని నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతోటి ఈ డ్రగ్స్ అనేటువంటివి మన దేశంలో ప్రవేశపెట్టి యువత మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. యువత నిర్వీర్యం అయితే సైనిక బలం తగ్గిపోతుంది, సైనికుల్లో చేరేవాళ్ళు తక్కువ అవుతారు, దేశం బలహీనపడుతుంది, అనేక రకాల అరిష్టాలు సంభవిస్తాయి. ఇది ఎంతమాత్రం కూడాను ఎవరూ సహించలేనటువంటి విషయం. ఈనాటి పరిస్థితి ఏ విధంగా మారిందంటే, అనేక రకాల సమస్యల్ని విజయవంతంగా పరిష్కరించినటువంటి భారతీయ మేధావులు మత్తులో కూరుకుపోయినటువంటి యువతీ యువకుల్ని చూసి కుంగిన రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె భరతమాత దీన వదనై ఏడుస్తోంది. కర్ణుని మరణానంతరం పడబటలో అస్తమించినటువంటి సూర్యుణ్ణి గుర్తు చేస్తోంది యువత. ఈ రకమైనటువంటి వ్యవహారాలు విషయాలు ఏమాత్రం మంచివి కాదు. నేను 2 సంవత్సరాల క్రితం మీ ఛానల్లో చెప్పాను, mulugu.com ఛానల్లో చెప్పాను. ప్రస్తుతం పంచాంగం ఉంది, పోయిన సంవత్సరం పంచాంగం ఉంది, అంతకుముందు సంవత్సరం పంచాంగం ఉంది, వెబ్సైట్లో ఉంది, మీరు చూసుకోండి. మహానగరం మత్తులో ఊగుతుంది, యువత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన మత్తులు కోరుకుంటారు, ఇది విద్యార్థుల్లో వ్యాపిస్తుంది, ఇది దేశారిష్ట యోగం అని నేను రాశాను 2 ఏళ్ల క్రితం. పని లేక రాయలా, ఎందుకంటే మార్పు రావాలని, మార్పు తెచ్చుకోవాలని, ఈ రకమైన ప్రమాదం ముందు ఉందని జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం ఉండబట్టి ఆ విషయాలు ముందుగానే చెప్పడం జరిగింది. చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశ యువత బాగుండాలని, మన దేశం ఆరోగ్యంగా సంక్షేమంగా చక్కగా ఉండాలని అన్న ఉద్దేశంతోటి కొంతమందికైనా బుద్ధి పుట్టి ఈ రకమైన అలవాటుని మానుకుంటారని రాశాను. సర్వే జనా సుఖిరో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.